రైతులకందరికి నమస్కారం. ఈరోజు ఈ ఆర్గానిక్ షాప్స్ అన్నీ చాలామంది ఆంధ్రాలో తెలంగాణలో పెట్టారు. సేంద్రీయంగా చేసే రైతులకందరికీ ప్రోడక్ట్స్ ఏం అమ్మాలి, ఎలా అమ్మాలి, ఏం వాడాలి అని అందరికీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక డ్రమ్మును అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. డ్రమ్ము వాడుకొని ఆర్గానిక్ చేసుకోమని. దాంట్లో ఏం కలుపుకోవాలి, ఎలా చేయాలి, ఎలా సేంద్రీయంగా పెంచాలి, భూమిలో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్కువగా యూరియాను డిఏపి వాడుంటారు కాబట్టి, గుళికలు అన్నీ వేసి ఉంటారు కాబట్టి అట్లా జీవం చచ్చిపోయింది. అయితే సాయిల్ అప్లికేషన్కి ప్రతి భూమికి 5 కేజీలు వ్యామ్ వాడండి, భూమిలో ఎరువులో కలుపుకొని వాడుకోండి. తర్వాత ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ధంత్రి రక్షకు వాడండి. ఈ మైక్రోబ్స్ ఈ 2 భూమిలో వాడాల్సిందే. ఈపిఎన్ అని ఒక పురుగులు అనమాట, దీంట్లో ఉన్న లక్షలు నిమ్మటోడ్స్ ఉంటాయి. ఇవి 200 పురుగులు తింటుంది, ఇంక్లూడింగ్ ఫ్రూట్ ఫ్లై కానుంచి, పేడ పురుగు కానుంచి, వంగలో కాండం తులిచే పురుగు కానుంచి, చెద్దల కానుంచి, ఆర్మీ బామ్ కానుంచి ఎన్నో పురుగులను తినేస్తుంది. అన్ని లావా స్టేజ్లో ఉన్నవే తింటాయి అన్నమాట. సో దీన్ని మీరు ఎకరాకు 1 కేజీ అయినా చాలు, చాలామందికి మంచి రిజల్ట్ వస్తుంది. ప్యాడీలు ఏంటి, కాండం తులిచే పురుగు స్టెమ్ బోరర్ కూడా కంట్రోల్ చేస్తుంది. ప్యాడీలు అయినా ఎట్లా వాడతారు వరిలో, ఈ నీళ్లు పారేటప్పుడు ఈ ప్యాకెట్ బాగా కలిపేసి ఆ నీళ్ళు పారే చోట కూడా వదిలేవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. ఎకరాకు 1 కేజీ అయినా వాడండి సేంద్రీయంగా వ్యవసాయం చేసేవాళ్ళు, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు పంచగవ్యము జీవామృతం చేసుకుంటానని ఆంధ్ర గవర్నమెంట్ చాలా డ్రమ్ములు ఇచ్చారు మీకు అంతా. ఆ పంచగవ్యం జీవామృతం ఇది ఒక్కొక్క స్పూన్ వాడుకుంటూ స్ప్రేయింగ్కి వెళ్ళండి, ఒక స్పూన్ వాడుకొని డ్రిప్లోకి వెళ్ళండి. అలా మీకు 10 సార్లు వస్తాయి, ఎందుకంటే దీంట్లో అవి మల్టిప్లై అవుతాయి. ఒక్క ప్యాకెట్ పొలమంతా సరిపోతాయి, వ్యవసాయం మా 3 నెలలు కావాల్సిందంతా ఈ ప్యాకెట్ సరిపోతాయి. మీరు ఒకటొకటి మళ్ళీ మీరు వాడక్కర్లేదు. మీరు ఎన్పికే బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఏం యూరియా డిఏపి వాడట్లేదు కాబట్టి, అది కూడా మీ పంచగవ్యం జీవామృతంలో కలుపుకొని వడగట్టుకొని డ్రిప్లో పంపించుకోవచ్చు. తర్వాత ఈ కాంబీ ప్యాక్, ఇదేంటంటే 3 ఉంటాయి, ఒకటి వర్టిసిలియం బివేరియా, తర్వాత పీజీపీఆర్స్ గ్రోత్ ప్రమోటర్స్, ఇవి ఒకసారి 3 కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇవి తర్వాత ఈ మైక్రోన్యూట్రియంట్ చాలా ఇంపార్టెంట్, ఎల్లో కలర్ అయిపోతూ ఉంటుంది. ఈ న్యూట్రియంట్స్ వాడితేనే, మైక్రోన్యూట్రియంట్స్ వాడితేనే మనిషికి కూడా ఐరన్, జింక్ కావాలంటే మొక్కల్లో చెట్లు వస్తాయి. మీరు న్యూట్రియంట్స్ అందిస్తే మొక్కలకి, మనుషులు కూడా వస్తాయి. సో న్యూట్రియంట్స్ వాడచ్చు, సేంద్రీయంగా వ్యవసాయంలో కూడా వాడచ్చు. ఇది సీవీడ్ లిక్విడ్, ఇది కూడా బాగా గ్రోత్ వస్తుంది. మీరు స్ప్రే చేసుకుంటే ఫ్లవరింగ్స్ వస్తాయి. ఇది కూడా అమూల్యాన్ని బాసిలస్ స్పీషీస్ అన్ని స్ప్రే డ్రైడ్ పౌడర్లో కలిపిస్తున్నాను, 100 గ్రాములు చాలా ఎకరాకి. ఇవి కూడా 1 స్పూన్ మీ పంచగవ్యం జీవామృతంలో కలుపుకొని వాడుకోండి. మీరు ఆ తేడా చూస్తారు. ఒక రైతు అయితే ఒక డబ్బా వాడి 90 టన్నులు టమాటా తీసానమ్మాలని మహారాష్ట్ర వాళ్ళు చెప్పారు. సో మీరు ఈ షాప్లో మినిమం కొన్నే పెట్టుకోండి, కొన్ని స్టార్ట్ చేయండి వ్యవసాయం ముందులు, అప్పుడు అట్లా దిగుబడి వస్తుంది. ఏది కొనాలా తెలియదు కాబట్టి ఇప్పుడు ఒక చిన్న వీడియో తీశాను.